పత్రికలు మీడియా వారు నిర్వర్తించాల్సిన పాత్ర చాలా కీలకమైన పాత్ర. మీడియాలో వ్యతిరేక వార్తలు వచ్చాయనే పేరుతో మీడియాను మేము తొక్కేస్తామనే పద్ధతిలో వ్యవహరించడం అది ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. సాక్షాత్తు మంత్రులే ఎంఎస్ఓలను పిలిపించి మీరు ఏబిఎన్ ఛానల్ ప్రసారాలు నిలిపివేయండి, TV5 ప్రసారాలు రాకూడదు అనే పద్ధతుల్లో బెదిరింపు ధోరణిలో చేయడం అనేది కరెక్ట్ కాదు. పైగా ఈ ఛానల్స్ అనేవి వాళ్ళు వారి దీని ప్రకారం వారు చేస్తారు. అదేవిధంగా పత్రికా రంగమైన అంతే, మేము ఏ వార్త ఎక్కడైతే మాకు వ్యతిరేక వార్తలు వస్తాయో అక్కడ పత్రికలు రాకూడదు, ఆ పత్రికలకు అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ నిలిపేస్తాము. అదేవిధంగా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఛానల్స్ రాకుండా ఎంఎస్ఓని బెదిరించైనా సరే మేము చేస్తామని చెప్పి సాక్షాత్తు మంత్రులే పూనుకొని ఆ రకమైన చర్యలు చేపట్టడం సరైనది కాదు. గతంలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడా TV9 పైన, మిగతా ఛానల్స్ పైన అక్కడ కూడా ఆయన ఆంక్షలు పెట్టి కొద్ది రోజుల పాటు అక్కడ కూడా అప్పుడు TV9 ABN ఈ ఛానల్స్ పైన చేశాడు. ఇప్పుడు దాన్ని కాపీ కొడుతున్నాడేమో ఆయన స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి అని అనిపిస్తుంది. నువ్వు ఆయనతో స్నేహితం చేసి మాకేం అభ్యంతరం లేదు, కానీ ఇలాంటివి ఆయన నుంచి నేర్చుకోవద్దు. ఇది సరైనది కాదు, దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పత్రికలు మీడియా తమ వంతు పాత్ర పోషిస్తాయి, స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తాయి. దాన్ని మనం డిఫర్ కావచ్చు, ఆ డిఫర్ అయిన దాన్ని ఖచ్చితంగా వేరే పత్రికలు ఛానల్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం కూడా దాన్ని ఖండించడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఒక స్పోర్ట్స్ స్పిరిట్లో తీసుకోవాలి తప్ప ఈ రకంగా ఆంక్షలు పెడతాం, బెదిరిస్తాం, అవి రాకుండా చేస్తామంటే అది ఎవరు ప్రజాస్వామ్య వాదులు ఎవరు అంగీకరించరు. ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.